అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో డిఎస్ఈ ఇంపార్టెంట్ బిట్స్ అది కూడా తెలుగు ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్ నాలుగవ తరగతి తెలుగు ఇంపార్టెంట్ బిట్స్ చూసుకోండి ఒకసారి న్యూ సిలబస్ ఫస్ట్ వన్ సంవత్సరానికి ఒకసారి ఆదాయం సంపదలపై ఒక లెక్క ప్రకారం పేదలకు దాన ధర్మాలు చేయడాన్ని ఏమంటారు జకాత్ ఇఫ్తార్ హవాల్ సహరీ కరెక్ట్ ఆన్సర్ జకాత్ సంవత్సరానికి ఒకసారి ఆదాయం సంపదలపై ఒక లెక్క ప్రకారం పేదలకు దాన ధర్మాలు చేసేదాన్ని ఏమంటారంటే జకాత్ నెక్స్ట్ తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి గురజాడ వెంకటప్పారావు తాళ్లపాక అన్నమయ్య ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ శ్రీరంగం శ్రీనివాసరావు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి ఎవరు అంటే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ గారు నెక్స్ట్ ఒక రాశిని ఎన్ని పాదాలు చొప్పున విభజించారు ఒక రాశిని ఎన్ని పాదాలు చొప్పున విభజించారు నూట ఒకటి నూట రెండు పది తొమ్మిది కరెక్ట్ ఆన్సర్ ఇస్ తొమ్మిది ఒక రాశిని తొమ్మిది పాదాలుగా విభజించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ క్రింది వాటిలో అన్య విధముగా వచ్చిన సంధి రూపం సీతా ప్లస్ అన్నది మేక ప్లస్ అత్త సారీ మేన ప్లస్ అత్త ఒక ప్లస్ ఒక చూచిన ప్లస్ అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఒక ప్లస్ ఒక ఒక్క అని వస్తుంది కదా అది కరెక్ట్ ఆన్సర్ అన్య అనేది సంధుగా సంధి రూపంలో వస్తుంది ఫ్రెండ్స్ ఇది కరెక్ట్ ఆన్సర్ ఒక ప్లస్ ఒక విదూషకుడు అనగా ఏమి సామంతరాజు మంత్రి హాస్యగాడు సైనికుడు కరెక్ట్ ఆన్సర్ విదూషకుడు అనగా హాస్యగాడు విదూషకుడు అనగా ఎవరు అంటే హాస్యగాడు ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఆల్ సబ్జెక్ట్స్ ఫ్రెండ్స్ తెలుగు ఒకసారి కంప్లీట్ చేస్తున్నాను నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి కన్యాశుల్కం నాటక రచయిత ఎవరు రావురి భరద్వాజ గురుజాడ అప్పారావు బసవరాజు అప్పారావు తాళపాక అన్నమాచార్య కరెక్ట్ ఆన్సర్ గురుజాడ అప్పారావు కన్యాశుల్కం యొక్క నాటక రచయిత ఎవరు అంటే గురుజాడ అప్పారావు గారు ఓకే నెక్స్ట్ వన్ భారత వంశీయులు విలువెద్య గురువు ఎవరు భారత వంశీయులకు విలువెద్య గురువు ఎవరు దృపథుడు దుర్వాసుడు ద్రోణాచార్యుడు పరశురాముడు కరెక్ట్ ఆన్సర్ ద్రోణాచార్యుడు భారతీయులకు భారతీయ వంశీయులకు విద్య విలువిద్య నేర్పింది ఎవరు అంటే ద్రోణాచార్యుడు నెక్స్ట్ ఆర్తి అనగానేమి దాహం దారిత్యం దీవెన దుఃఖం దారి ఆర్తి అనగానేమి అంటే కరెక్ట్ ఆన్సర్ దుఃఖం కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే దుఃఖం ఆర్తి అనగా దుఃఖం అని అంటారు దుఃఖం అనగానేమి అని అడిగినా కూడా ఆర్తి అని చెప్పవచ్చు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ సత్య మహిమ అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథనం కథ గేయ కథ గేయం సత్య మహిమ అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి అంటే గేయకథ దీని యొక్క ఈ పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి అంటే గేయకథ అన్ని లెసన్స్ ప్రక్రియలు ఇతివృత్తాలు చూసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఏదో ఒకటి ఖచ్చితంగా అడుగుతారు తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టిన కవి రావురి భరద్వాజ గురజాడ అప్పారావు గుర్ బసవరాజ అప్పారావు పిల్లల మరి వెంకట హనుమంతరావు కరెక్ట్ ఆన్సర్ గురుజాడ వెంకట అప్పారావు తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టింది ఎవరు అంటే గురుజాడ అప్పారావు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెట్టడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్